सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। साधन टीवी प्रेक्षकुलारा अंदर की अभिवंदनालु स्वागतम। ईरोजु ई वीडियोलो मनं मुच्चटिंचुकोबोये अंशं कालान्नी सद्विनियोगं चेसुकोवाल्सिन ఆవశ్యకత ఏ మేరకు ఉంది అన్నదే। చాలామంది కాలాన్ని పట్టించుకోవడం లేదు, వృధా చేస్తున్నారు, పొద్దు పోగొట్టుకోవడం ఎలా అని చూస్తున్నారు। అది మంచి పద్ధతి కాదు। కొంతమంది టీవీ చూస్తూ వృధాగా కాలం గడుపుతున్నారు, మరి కొంతమంది ప్యాకాట్లో, మరి కొంతమంది గుర్ర పందాల్లో, కొంతమంది ఊసుపోక మాటల్లో కాలాన్ని గడిపేస్తున్నారు। అది మంచి పద్ధతి కాదు। ప్రవాహం పోతూ ఉంటుంది, దాని గట్లు ఉంటాయి, ఆ నీరు పంటలకు వెళ్ళినప్పుడు పంటలు బాగా పండుతాయి, అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి ఉంటుంది పరిస్థితి। అలా కాకుండా నీళ్ళు వృధాగా పోయినప్పుడు ఎవరికీ లాభం లేదు। ఆ విధంగానే కాలం కూడా। తమిళంలో ఒక నానుడి ఉంది, కాలం పొన్పోన్రదు కడమై కణ్పోన్రదు అనేటువంటి ఒక ఇది ఉంది। కాలము బంగారు లాంటిది, కర్తవ్యం కను లాంటిది అని దానికి అర్థం చెప్పుకోవచ్చు। కాబట్టి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి। కుమార శతకం అనే ఒక శతకం ఉంది, దానిలో ఒక మంచి పద్యం ఉంది। కాలము గడిచిన మగుడదు కాలము కంటెను ధనంబు కలుగదు ధాత్రిని కాలమమూల్య పదార్థము కాలము గడుపకుము వ్యర్థగతిని కుమార ఏవైనా వస్తువులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పాడైనా కొంతమేరకు స్వస్థత పొందవచ్చు, అయితే కాలం పోతే మాత్రం మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం। అందువల్లనే ఆ కుమార శతకారుడు కాలం కంటే ధనం గొప్పది కాదు, కాలం ధనం కంటే కూడా గొప్పది అంటూ ఉన్నాడు। అది అమూల్య పదార్థం అంటున్నాడు, కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। మనం ఈరోజు కాదు రేపు చేసుకుందాంలే అనేటట్టుగా భావిస్తూ ఉంటాం, అది మంచి పద్ధతి కాదు। గరుడ పురాణంలో మహావిష్ణువు చెప్పినట్లు ఒక శ్లోకం ఉంది, స్వకార్యమధ్య కుర్వేత పూర్వాహ్నే చాపరాహ్నికం నహి మృత్యుః ప్రతిక్షేత కృతం వాప్యథ వా కృతం రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యి, మధ్యాహ్నం చేయవలసిన పనిని ఉదయాన్నే చేసి, ఎందుకంటే
నువ్వు ఆ పని చేసినావా చేయలేదా అని భావించి మృత్యువు నీ కోసం వేచి చూడదు. ఆ పని పూర్తి చేసుకొని రానీలే అని వేచి చూడదు. అందువల్ల పనిని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని ఈ శ్లోక తాత్పర్యం. కబిలర్ అని తమిళంలో ఒక కవి ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఒన్రే సెయ్ ఒన్రుం నన్రే సెయ్ నన్రుం ఇన్రే సెయ్ ఇన్రుం ఇన్నే సెయ్. ఒక పన్నే చెయ్యి, ఆ పని కూడా చక్కగా చెయ్యి, దాన్ని ఈరోజే చేసేయి అని అభిప్రాయం. రేపు వరకు వాయిదా వేయద్దు అని. రాబర్ట్ లీ ఫ్రోస్ట్ అనేటువంటి ఆయన స్టాపింగ్ బై ది వుడ్స్ అనే స్నోయీ ఈవనింగ్ అని ఒక ఆంగ్ల పద్యాన్ని రాశాడు. దాంట్లో ఆయన ఏమంటాడంటే, ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటాడు ఆయన. ఏదంటే, ఈ అడవులు దట్టంగా అందంగా ఉన్నాయి, అయితే నేను నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రతిన ఒకటి ఉంది. నేను వాగ్దానం చేసేసాను, దాన్ని నెరవేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నేను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఇక్కడ కూర్చొని ఈ అందాన్ని తిలకిస్తూ పులకిస్తూ ఉంటే కాలం కాస్త గాలిలో కలిసిపోతుంది, అందువల్ల ఉపయోగం లేదు, నేను వెళ్ళాలి అంటాడు. ఈ వాక్యాలను అమెరికా పూర్వాధ్యక్షుడు జాన్ కెనడీ, మన తొలి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ టేబుల్ మీద రాసి ఉంచుకునేవాళ్ళు అని చెప్తారు. అంటే కాలం విలువ వాళ్ళకి బాగా తెలిసింది అని అభిప్రాయం. దాన్ని మనం కూడా తెలుసుకోవాలా అని. ఒక తండ్రి కొడుకు చెప్పినాడు, నాయనా నువ్వు అన్నీ వాయిదేస్తున్నావు, దానివల్ల ఉపయోగం లేదు, నువ్వు ఏదీ సాధించలేవు. అట్లయితే అట్లా కాకుండా నువ్వు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకొని పనులు నెరవేర్చుకోవాలా అని చెప్పినాడు. అయితే ఆ కుమారుడు తండ్రి మాట కడిచేవని పెట్టినాడు. ఒకరోజు ఆ తండ్రికి జబ్బు చేసింది, హాస్పిటల్కి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు కారులో బయలుదేరినాడు ఆయన తీసుకొని. దారిలో కారు ఆగిపోయింది, ఎందుకంటే కారులో పెట్రోల్ లేదు. కూడా పనిచేసి ఆయన పెట్రోల్ పోసుకోమని చెప్పినప్పటికి కూడా చూసుకుందాం లేని ఆయన వదిలేసినాడు, ఆయన పోసుకోలేదు, అందువల్ల కారు ఆగిపోయింది. ఇప్పుడు అందరి మాట పెడచెవిని పెట్టడం వల్ల అతను సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, సకాలంలో పని చేసుకోలేకపోవడం వల్ల తండ్రికి సరైన చికిత్స లభించకుండా పోయింది. అతను ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేసేయాలి. కాబట్టి కాలాన్ని మనం వ్యర్థం చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పని చేసుకుపోవాలి. తాళపాక అన్నమాచార్యుడు కాలం గురించి, యాడ సుజ్ఞానము యాడ తెలివి నాకు, యాడ సుజ్ఞానము యాడ తెలివి నాకు, బూడిదలో హోమమై పోయే కాలము
యాడ సుజ్ఞానము యాడ తెలివి నాకు బూడిదలో హోమమై పోయే కాలము. కాబట్టి ప్రతి వాళ్ళు ముందు రోజే మరుసటి రోజు ఏం చేయాలా అని తాము చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక జాబితా వేసుకొని దాని ప్రకారం పని చేయడానికి ప్రయత్నం చేయాలా. ఆ పనులు ఆ రోజు జరగకపోతే ఎందుకు జరగలేదు అని సమీక్షించుకోవాలా. ఆ విధంగానే ఒక వారానికి ఏం పని చేయాలా, నెలలో ఏం పని చేయాలా, సంవత్సరంలో ఏం పని చేయాలా అని జాబితా వేసుకొని దాని ప్రకారం మనం చేసుకోగలిగినట్టయితే మనం జీవితంలో విజయాన్ని పొందవచ్చు అనేది. ఒక అతను తిరుపతి రైల్వే స్టేషన్కి పోయినాడు. అందరిని అడుగుతున్నాడు ధర్మవరం ప్యాసింజర్ ఎన్ని గంటలకు, వాళ్ళు చెప్తారు. తర్వాత కాట్పాడి ప్యాసింజర్ ఎన్ని గంటలకు, సప్తగిరి ఎన్ని గంటలకు, ఇట్లా ట్రైన్లన్నీ అడుగుతూ ఉన్నాడు. ఏమయ్యా అన్నీ అడుగుతున్నావు కానీ నువ్వు ఎక్కడికి పోవాలి చెప్పు ఇంతటికి అంటే, నేను ఈ పట్టాలు దాటిపోవాలా అంటాడు. మరి అట్లా అనుకుంటే ఎట్లా? కాబట్టి కాలాన్ని మనం వృధా చేయకుండా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. స్వస్తి.